అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? నా పేరు పద్మావతి, మా ఆయన పేరు యోసేపు. 70 ఏళ్ళు వేసినామని చెప్పినారు వీళ్ళు. చెప్పింటే మేము వాళ్ళ కాడికి పోయినాం, కరెంట్ వాళ్ళ కాడికి. ఆలగడ్డ పోయినాం, నా కొడుకు తీసుకుపోయినాడు. మళ్ళీ సత్యాలయం కాడికి తీసేసినాక లెక్కిచ్చాము అన్నారు. ఆ లెక్క రాలే, ఈ కాగితం రాలే, ఏది రాలే. పోయి ఇచ్చినాము, వాళ్ళు ఇయ్యలే. నాకే యా కొడుకు వచ్చినాడు అమ్మని ఈయన చెప్పినా సత్యాలయం సార్ కాడికి పోతే. ఇంకా లేడు, నా కొడుకు లేడు, హైదరాబాద్ నిలిచినాడు. ఇంకా ఆయన ఇయ్యలే, మేము వాడికి పోలే. ఈ కరెంట్ ఆఫీస్ ఆయన కాడికి ఆయనకి పోయినాం, పోతే ఆయన ఊరు పలకలే మాకు. ఈ సంవత్సరం రాలేదా? 2 ఏళ్ళ నుంచి రాలే నాకు. ఫస్ట్ వచ్చిందే? ఫస్ట్ ఒక సంవత్సరం వచ్చింది. ఎందుకు అబద్ధం ఆడాలా? ఇంకా దీని గుండా రాలే నాకు. గత 2 ఏళ్ళ నుంచి రావడం లేదు, రాలే. సరే సరే. ఎంతమంది పిల్లలు? 4 అన్న, శేఖర్ అన్న, నీకు తెలుసు కదా, 4 కొడుకులే. ఎవరికి ఏముంది, అందరు పని చేసుకుంటున్నా లేకుంటులే. ఒక 10 వేసాలు ఉద్యోగం కూడా సరి కట్టం చేసి చదివించుకునే కానీ కంపెనీలో పోయి బతుకుతున్నావు, ఇంకేమన్నా ఏం చేయాలా? అంటే ఎప్పటి నుంచి బిల్లు పెండింగ్ ఉంది అమ్మా? ఈ నెలకే వచ్చింది అంతా. ఎప్పుడు నుంచే ఉంది అని ఆయన మాకు తెలియదు. ఈడున్నారు ఆఫీసులు, కరెంట్ సార్లు. అప్పటి నుంచి మీకు వేసి వాళ్ళకు లేదమ్మా, అప్లికేషన్లు పెట్టుకుంటే పెట్టుకున్నావు. ఇంకా అప్పటి నుంచి ఆయన బాలుడా, ఆయన నడుచుడు, ఆయనలో ఉన్నప్పటి నుంచి తీసేసినామన్నారు. ఇంకా అప్పటి నుంచి ఉంది ఇది. వర్షాకాలంలో మీకు ఎన్నాళ్ళు కనెక్షన్ లేకుండా, కరెంట్ లేకుండా ఉన్నారు మీరు? 4 రోజులు లేదన్న, 4 రోజులు లేదు కరెంటు. శేఖరన్న కాడికి కూడా 2 మాట పోతే లేడు శేఖరన్న, చెప్దామని శేఖరన్న కాడికి. ఆఫీలోని ప్రెసిడెంట్ కాడికి, ఆఫీలోని కాడికి పోతే ఏమన్నాడు, వదిలే వేసుకోపోరు ఏమన్నారు. ఇంకా అప్పుడు వచ్చి వాళ్ళని పిలుచుకొని వేయించుకుంటే, నీ ఎవరన్నా పిలుచుకుంటే కేసు పెడతామన్నారు వాళ్ళు వచ్చి కరెంటు బాగిన కేసు పెడతాను. ఈడు మా పిల్లోడు కూడా ఆలగడ్డ పోయినాడు, సచివాలయం బిల్డింగ్లు కట్టినారు. పక్కనే చాలా మంది గుడిసెలలో ఉంటున్నారు, ఒక 20-30 కుటుంబాలు. అటువంటి గుడిసెలు వేసుకున్న ఒక ఇంటికి వెళ్తే గంట ఏసూబు అని చెప్పి ఒక పేరుతో ఎస్సి వాళ్ళ మీద, వాళ్ళ పేరు మీద కరెంటు బిల్లు వచ్చింది. కరెంటు బిల్లు ఎందుకు ఇంత పెద్ద గొప్పగా నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాను అనుకోవచ్చు. కరెంటు బిల్లు ఎంత వచ్చింది తెలుసా? 70,000. 70,000 ఒక కొట్టంలో ఉండే ఒక కుటుంబానికి, ఎస్సీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి 70,000 కరెంటు బిల్లు వచ్చింది అంటే, ఈ ప్రభుత్వం ఎస్సీలని ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారు, ఏ విధంగా ఈరోజు టార్చర్ పెడుతున్నారు, వాళ్ళ బతుకుల్ని ఏ విధంగా ఇంకా నాశనం లేపడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఎందుకంటే ఎస్సీలలో చదువుకొని బాగుపడి ఈరోజు ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి వస్తే ప్రశ్నిస్తారు కదా. ఎస్సీలు ప్రశ్నించకూడదు, వాళ్ళ జీవితాలు అట్లాగే కొట్టాలలో ఉండాలా? ఈ 5 సంవత్సరాల్లో ఎందుకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేకపోయినారు, ఎందుకు ఇల్లు కట్టించలేకపోయినారు, ఎందుకు వాళ్ళని ఆదుకోలేకపోయినారు అంటే సమాధానం రాదు కూడా. ఎందుకంటే వీళ్ళు ప్రజల కోసం పరిపాలన చేయట్లేదు, వాళ్ళ జోబులు నింపుకోవడానికి పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు కంటికి కనపడట్లేదు. ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఎస్సీలను ఆదుకోవడం జరిగింది, ఎస్సీ కార్పొరేషన్ల కింద ఎన్నో కుటుంబాలని ఆదుకోవడం జరిగింది. కానీ ఇప్పుడేమైంది? ఎస్సీ కార్పొరేషన్ల కింద ఎవరికైనా లోన్లు వచ్చినాయా? 5 సంవత్సరాలు వచ్చినాయా? 5 సంవత్సరాలు లోన్లు ఎవరికైనా? ఒక లోన్ గాని, ఇల్లు గాని, ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు గాని ఏమైనా వేస్తున్నారా? ఏమీ లేదు. అదే చంద్రబాబు నాయుడు గారు ఉండినప్పుడు ఎస్సీలకి, కార్పొరేషన్ల కింద ఎన్నో కుటుంబాలు ఆదుకోవడము, ఎస్సీ సప్లాన్ కింద రోడ్లు వేయడము, వీళ్ళకి కరెంటు బిల్లు లేకుండా చేయడము, వీళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు ఎన్నో, పథకాలు ఎన్నో తీసుకురావడం జరిగింది. అవన్నీ రద్దు చేసినారు. అవన్నీ రద్దు చేసి ప్రజలని మద్యం మత్తులో పెట్టి, గాంజాయి మత్తులో పెట్టి, డ్రగ్స్ అమ్మిచ్చి పిల్లలతో ప్రజలందరూ కూడా మత్తులో నింపేసి వాళ్ళని గుప్పెట్లో పెట్టుకుని పరిపాలన చేయాలనుకుంటుంది నీచమైన పార్టీ వైసీపీ నాయకులు. ఇందులో నుంచి మనం బయటికి రావాలన్నా, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా, మన రాష్ట్రం బాగుపడాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు హయాం రావాలా, ఆయన ముఖ్యమంత్రి కావాలా, ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయాలని చెప్పి కూడా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.